హలో అండి, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రమీల రాయుడు తెలుగు వ్లాగ్స్. ఈరోజు అయితే మా చిన్నపాప ఊరికి వెళ్తూ ఉంది. ఇంకా అన్నీ ఆమె కావాల్సినవన్నీ ఇంక తెప్పించుకుంటా ఉంది. నేనైతే ఇంకా ఫిష్ కర్రీ చేస్తూ ఉన్నాను. ఆమెకైతే స్వీట్లు అంటే ఇంకా చాలా ఇష్టము. వాళ్ళ కొలిక్స్ కావాలని చెప్పేసి తీసుకెళ్తా ఉంది. వాళ్ళ డాడీని తీసుకురమ్మని చెప్పింది, ఇంక తీసుకొచ్చారు. ఇంక ఇక్కడైతే నేను చేపలు కడుగుతూ ఉన్నాను. ఇవైతే కొరమీన్ చేపలు. నేనైతే నిమ్మకాయ పసుపు వేసుకొని కడుక్కుంటాను. ప్రతి దాంట్లో నాకు ఇంకా అవి వేసుకొని కడుక్కోవడం అలవాటు. కొంచెం ఉప్పు కూడా వేశాను, కల్లుప్పు కూడా వేసేసి ఇంకా నీట్గా ఇక్కడైతే చేపలు అయితే కడిగేస్తూ ఉన్నాను. మనకి నెల్లూరులో చేపలు చాలా చాలా బాగా చేసిస్తారు. పైన స్కిన్ అంతా తీసేసి బాగా నీట్గా చేసిస్తారు. ఇంకా మన ఉప్పు పసుపు వేసుకొని కడుక్కునేస్తే చాలు. ఇంక ఇక్కడైతే పులుసు పెట్టేశాను, పులుసు మరుగుతూ ఉంది. నేనైతే వెంటనే చేపలు వేయను, పులుసు కొంచెంసేపు మరిగాక ఇంకా చేపలు వేస్తాను. ఇంతకుముందు చూపించున్నాను నేను నెల్లూరు చేపల పులుసు అనేసి, మన బ్లాగ్లో ఉంది, ఒకసారి చూడండి, మన ఛానల్లో ఉంది. పులుసు మరిగే లోపల చేపలు కడగడం కూడా అయిపోతుంది, రెండు పనులు ఒకేసారి అయిపోతాయి, టైం వేస్ట్ కాకుండా అనేసి నేనైతే పులుసు పెట్టేసి ఇంక చేపలు కడుక్కుంటా ఉన్నాను. ఇంక ఇక్కడైతే కడగడం అయితే అయిపోయింది. ఇంక పులుసులో వేసేసాను చేపలను. అయితే నేనైతే తోకలు తలకాయలు ఇవే అయితే వేస్తానండి ఎక్కువగా. ముక్కలు అవన్నీ ఫ్రైకి వాడుకుంటాను, కొంచెం వేసుకుంటాను, ముక్కలు తక్కువగా వేసుకుంటాను. పులుసులో అయితే తలకాయలు తోకలు వేసే పులుసు పెట్టేస్తాను. ఇంక మిగతా చేపలన్నీ ఇంకా ఫ్రై చేసుకుంటా ఉంటాము. ఇంకా రోజైతే చేపల పులుసు అసలు అద్భుతంగా ఉండిందండి. అసలు ఎంత బాగుండిందంటే అంత బాగుండింది. చాలా చాలా నచ్చింది మా పిల్లలందరికీ కూడాను. నెల్లూరు చేపల పులుసు ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చూడండి, మన ఛానల్లో ఉంది. ఇంక ఇక్కడైతే మా పెద్ద పాప ఫ్రై చేసుకుంటా ఉంది. మా పిల్లలైతే ఫ్రై లేనిది అసలు తిన్నే తినరండి. చికెన్ అయినా అంతే, ఇంకా ఫిష్ అయినా అంతే, ఫ్రై కావాలి వాళ్ళకి. ఇంకా ఇక్కడ నేను చేయలేను అంటే ఇంకా ఆమె చేసుకుంటా ఉంది. చాలా బాగా చేస్తుందండి మా పెద్ద పాప అయితే. మా చిన్నపాపకి అయితే ఫ్రై కంపల్సరిగా కావాలి. ఆమె అయితే పులుసులో చేపలు అయితే తినదు ఆమె. ఇంకా ఆమె కోసం ఇంకా చేసుకుంటా ఉన్నారు ఇద్దరు. మా పాప అయితే కరేపాకు అలా వేసుకొని ఫ్రై చేసుకుంటుంది. చాలా చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, ఇంకా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఆ కరేపాకు బాగా ఫ్రై అయిపోతుంది కదా, అదైతే అన్నంలో కలుపుకో తింటా ఉంటే ఆమెకైతే చాలా ఇష్టము. కంపల్సరిగా అలా కరేపాకు తింటుంది. కరేపాకు అంటే ఆమెకి చాలా చాలా ఇష్టము. ఎక్కడ వేస్ట్ చేయదు కరేపాకుని, మంచిది అనేసి తింటూ ఉంటుంది. ఇంకా చికెన్ చేసేటప్పుడు ఇట్లే చేస్తుంది, ఇంకా చేపలు చేసేటప్పుడు కూడా ఇట్లే వేసుకుంటూ ఉంటుంది కరేపాకుని అయితే. ఇంకా చేపలు అయితే చాలా చాలా వెరైటీగా చేస్తూ ఉంటుంది. ఫ్రై అయితే డీప్ ఫ్రై చేస్తుంది, షాలో ఫ్రై చేస్తుంది, ఇంకా ఒక స్టైనర్ అట్లాంటిది పెట్టి ఇంకా కాలుస్తుంది, ఇంకా రకరకాలుగా చేస్తూ ఉంటుంది అయితే. ఇంక ఇక్కడైతే చేపలు ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇక్కడ పులుసు కూడా ఇంకా రెడీ అవుతూ ఉంది. నేనైతే ఒకసారి చూస్తూ ఉన్నాను. చేపలు కదా ఇంక ఇలాగే తిప్పాలి, ఇంక గరిట పెట్టి కలిపెట్టకూడదు కదా అనేసి నేనైతే అలా ఒకసారి తిప్పి చూసుకుంటా ఉన్నాను. ఇంక ఇక్కడైతే మా వారు వచ్చేసారు, టైం అయిపోయింది ఇంక భోజనానికి. ఇంకా కూర అయితే ఇంకా అవ్వలేదు అనేసి మార్నింగ్ నేను చికెన్ కర్రీ చేస్తున్నాను దోశలేకి. ఇంకా అది వేసుకొని ఇంక తినేస్తూ ఉన్నారు. మళ్ళీ తింటాను లే చేపల కూర అని అనేసి అన్నారు. ఇంకా చికెన్ కర్రీ వేసుకొని ఇంకా తినేస్తూ ఉన్నారు. ఇంకా టిఫిన్లు అయితే తిన్నాక ఇంకా బాగా చిట్ చాట్ అయితే పెట్టుకుంటామండి. దానివల్ల మాకు వంట టయానికి లేట్ అయిపోతూ ఉంటుంది, 1:30 2 అయిపోద్ది కంపల్సరిగా. అది కూడా మా చిన్నపాప వచ్చినప్పుడే, రోజు కాదు. ఇంక ఇక్కడైతే పులుసు రెడీ అయిపోయింది. ఇంక మా వారు వచ్చారు ఇంక చూడాలనేసి. ఇంకా ఆయనకైతే చాలా చాలా ఇష్టము వంటింట్లో వచ్చి హెల్ప్ చేయడానికైనా వంట చేయడానికైనా చాలా ఇష్టము. ఇప్పుడైతే టైం కుదరట్లేదు, ఇంకొచ్చి చేపల కూర చూస్తూ ఉన్నాడు. ఇంక చాలా వాసన వస్తుందంట, చాలా బాగుందంట. ఇంకా ఒకసారి నేను కూడా ఇలా తిప్పుతాను ఇవ్వు అని చెప్పి తీసుకొని తిప్పుతూ ఉన్నారు. నాకైతే ఇంకా ఆయన అలా తిప్పుతూ ఉంటే ఎక్కడి కింద పడేస్తారని భయంగా ఉండింది. ఎందుకంటే స్టవ్ మీదే ఉంది కూర, చాలా వేడిగా ఉంది. నాకైతే ఎక్కడి కింద పడేస్తారు, ఇంత కష్టపడి చేశాను, ఎంత టైం పట్టింది చేసేదానికి, ఈయన ఎక్కడ కింద పడేస్తాడు అని అన్నట్టుగానే ఉండింది. ఇంక ఇక్కడైతే టేస్ట్ చేయండి ఒకసారి చూసి చెప్పండి అని అంటే ఇంక ఇక్కడ టేస్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా చాలా బాగుందంట. ఇంకా తల ఊపేస్తూ ఉన్నారు. నేను మిస్ అయ్యాను, ఇంకా మళ్ళీ తింటాను కాసేపు ఆగి అనేసి చెప్తా ఉన్నారు. చాలా చాలా బాగుంది అని చెప్పారు. ఇంకా టేస్ట్ చేసి ఆ స్పూన్ ఆ స్టవ్ మీద అలా పెడితే ఇంక నాకు కోపం వస్తుంది అనేసి వెతుకుతూ ఉన్నారు ఎక్కడ పెట్టాలా అన్నట్టుగా చూసి. ఇంక అక్కడ ప్లేట్ ఉంటే ఆ ప్లేట్ మేము పెట్టేసి వెళ్ళారు. ఇంకా మా పాప కూడా అలాగే కరేపాకు అవన్నీ వేసేసి స్టవ్ అంతా నూనె అంతా చిమ్మొద్దండి, నాకైతే భలే కోపం వస్తూ ఉంటుంది.
ఇక్కడ మా చిన్నపాప కూడా వచ్చి ఇంక టేస్ట్ చేసి చూస్తూ ఉంది. నేను ఏదైనా నాన్ వెజ్ చేస్తున్నానంటే మా పిల్లలందరూ వంటింట్లోనే ఉంటారు, మా వారు ఉంటే మా వారు కూడా ఇంకా వంటింట్లోనే ఉంటారు, అందరూ వచ్చి వంటింట్లో చేరిపోతారు. ఇంకా మాట్లాడుకుంటా ఇంకా చేసుకుంటూ ఉంటాం అందరం కూడా కలిపి. ఇంక ఇక్కడైతే ఫ్రై కూడా రెడీ అయిపోయింది. మా పెద్ద పాప అయితే వంటలు ఎంత టేస్ట్గా చేస్తుంది, ఎంత బాగా చేస్తుంది, దాని ప్రజెంటేషన్ కూడా చాలా బాగా నీట్గా ఇస్తుంది, దాని డిష్ అవుట్ కూడా చాలా బాగా చేస్తుంది, చూస్తేనే తినాలనిపిస్తుంది, అంత నీట్గా చేస్తూ ఉంటుంది. ఇలాగ డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఈ ఆయిల్ అంతా వేస్ట్ పోకుండా ఉండాలంటే ముందు చేపలు ఫ్రై చేసేసుకొని ఈ ఆయిల్ని చేపల పులుసులోకే వాడుకుంటే చాలా చాలా బాగుంటుంది, కూర కూడాను చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఆయిల్నే వాడుకున్నామంటే ఆయిల్ కూడా వేస్ట్ పోకుండా మనకి బాగా ఉపయోగపడుద్ది. నేనైతే అంతేను, చికెన్ పకోడా కానీ అట్లాంటివి ఏమైనా చేసినా ఆయిల్ అలా తీసిపెట్టి చికెన్ కర్రీ లేకైనా వాడుకుంటాను, బిర్యానీ లేకైనా వాడేసుకుంటాను, చేపలు చేసినా కానీ ఇంకా అలాగే వాడుకుంటాను. ఎక్కువ రోజులు నిలవైతే పెట్టుకోకూడదు అలా కాసిన నూనె, ఇంకా పక్క రోజు అలా అలాగా ఇంకా మనం ఎట్లా చేసుకుంటానే ఉంటాం నాన్ వెజ్ని, ఇంకా వెంటనే వాడేసుకుంటా ఉంటాను. నేనైతే ఇంక ఇక్కడైతే వంటంతా అయిపోయింది, ఇంకా అందరికీ పెట్టి చేశాను, ఇంకా నేను కూడా పెట్టుకున్నాను, ఇంకా తింటా ఉన్నాము. అప్పటికే టైం అయితే చాలా అయిపోయింది. మా పిల్లలు అయితే వాళ్ళ డాడీని తలుచుకొని తలుచుకొని తింటా ఉన్నారు, డాడీ మిస్ అయిపోయాడు, డాడీ మిస్ అయిపోయాడు అనేసి. ఇంక ఇక్కడైతే ఈవినింగ్ అయిపోయింది, మా పాప గులాబ్జామ్ చేస్తూ ఉంది, చిన్నపాపకి ఇచ్చి పంపిద్దామనేసి తీసుకెళ్ళాలా అని చెప్పింది. ఇంక ఇక్కడైతే గులాబ్జామ్ చేస్తూ ఉంది, 2 గ్లాసులు చక్కెర తీసుకునింది, 1 గ్లాస్ వాటర్ తీసుకునింది. ఇంకా దీనికైతే పాకం అవన్నీ ఏమీ లేవు, ఇంకా చక్కెర కరిగితే చాలు. చక్కెర కరిగాక కొంచెం చేత్తో పట్టుకొని చూస్తే స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది, ఇంకా అట్లా ఉంటే చాలు. మనకేం తీగ పాకము అట్లా పాకం రావడం ఇవన్నీ కూడా ఏం అవసరం లేదు, చక్కెర కరిగితే చాలు. 1-4 యాలకులు దంచి వేసుకునింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకునింది. ఇంక ఇక్కడైతే పిండి కలుపుకుంటా ఉంది. ఇంకా మేమైతే MTR గులాబ్జామ్ మిక్సే తీసుకున్నాము, ఇదైతే చాలా బాగుంటుంది, మేము ఎప్పుడైనా ఇదే చేసుకుంటూ ఉంటాము. ఇంకైతే పిండి అంతా ప్లేట్లో వేసేసుకునింది, కొంచెం వాటర్ వేసుకొని ఇంకా బాగా మెత్తగా స్మూత్గా కలుపుకోవాలి. ఇంకా ఆ రోజైతే గులాబ్జామ్లు చాలా చాలా బాగున్నాయి, చాలా స్మూత్గా చాలా బాగా వచ్చాయి, చాలా బాగా చేస్తూ ఉంటుంది ఏదైనా కానీ బాగా చేస్తుంది ఆమె. ఇప్పుడైతే మా చిన్నపాప లేదు, వెళ్ళింది ఊరికి, ఇంకా గులాబ్జామ్ తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికి ఇస్తే అసలు అందరూ తిని చాలా చాలా బాగుంది, చాలా చాలా బాగుంది అని అన్ని చెప్పారంట. ఇంకా అందరూ ఇంకా ఆమెని అక్కకు థ్యాంక్స్ చెప్పు, అక్కకు థ్యాంక్స్ చెప్పు, మా కోసం పంపించింది చేసి అని చెప్పి వాళ్ళ కొలీగ్స్ అందరు చెప్పారంట. ఇంకా ఆమెకు ఫోన్ చేసి మరీ చెప్పింది. ఇంక ఇక్కడైతే పిండిని బాగా మెత్తగా కలుపుకుంటా ఉంది, చాలా మెత్తగా కలుపుకునింది, చాలాసేపు కలిపింది. ఇంకా నాకు తెలీదు, నేను నిద్రపోయి లేసేసరికి ఇంకా గులాబ్జామ్ కూడా రెడీ చేసేస్తుంది. ఇంకా ఆమె వీడియో తీసుకుంటూ ఆమె చేసుకుంటా ఉండింది. ఇంకా మెత్తగా కలుపుకున్నాక కొంచెం కొంచెం పిండిని ఇంకా ఒకే సైజులో పక్కన పెట్టుకునింది, చిన్న చిన్నగా చేసుకొని మళ్ళీ వాటిని 2 చేతుల మధ్యలో పెట్టుకొని బాగా స్మూత్గా బాల్ లాగా చేసి పెట్టుకునింది, అలాగా చేసింది. దాని మీద కొంచెం పగులున్నా కానీ ఇంకా నూనెలు వేసేసరికి ఇంకా అది బాగా ఇంకా పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది. ఇంక ఇవైతే ఇంకా డీప్ ఫ్రై చేసేసుకునింది, ఆయిల్లో వేసుకొని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. మనం సిమ్లో పెట్టుకొని చేసుకున్నామంటే లోపలంతా బాగా ఉడుకుతుంది, మనం హైలో పెట్టేసేస్తే పైన వెంటనే తొందరగా మాడిపోతుంది, లోపలైతే ఉడకదు, తెల్లగా అలాగే ఉంటుంది. అందుకనేసి సిమ్లో పెట్టుకొని ఇంకా వాటిని మెల్లిగా కదుపుతూ కదుపుతూ ఇంకా ఈవెన్గా ఒకే కలర్ వచ్చేలాగా ఇంకా కలుపుతూ కలుపుతూ ఇంకా చేసుకోవాలి. మా చిన్నపాప అయితే ప్రస్తుతానికైతే లేదండి, ఊరికి వెళ్ళిపోయింది. ఇంకా వెళ్ళినాక 1-2 రోజులు చాలా చాలా బాధగా ఉంటుంది, ఇంకంతే కదండి, ఎక్కడో దూరంగా ఉంటుంది, 1-2 రోజులు ఆమె కూడా బాధపడుతుంది, ఇంక మేము కూడా బాధపడుతూ ఉంటాము. ఇదా అండి ఆ చూపించిన విధంగా ఇంకా స్టైనర్తో అలాగా ఇంకా రౌండ్ రౌండ్గా ఇంకా తిప్పుకుంటూ కానీ వేయించుకున్నామంటే బాగా ఈవెన్గా కుక్ అవుతాయి. ఇంకా అవి తీసి ఇంక వేడివేడిగా ఇంకా పాకంలో వేయడమే. ఇంకా ఆ రోజైతే కొంచెం షేప్ అయితే కరెక్ట్గా రాలేదమ్మా ఇంకా అంటా ఉండింది, ఒకటే చేసుకోవడం కదా ఇంకా సరిగ్గా కుదరలేదు అని అనింది. టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉండింది, చాలా చాలా బాగుండింది. ఇంకా వేడిగానే ఇంకా మనం పాకంలో వేసేస్తే అవి బాగా పీల్చుకుంటాయి, ఆ జ్యూస్ అంతా బాగా పీల్చుకొని బాగా సాఫ్ట్గా స్మూత్గా బాగుంటాయి.
ఇంకా స్పూన్తో కొంచెంసేపు అవి అటు ఇటు కలిపేసి ఇంకా వాటిని అయితే ఇంకొక బౌల్లో పెట్టేసింది. ఇంకా బ్యాచ్లు బ్యాచ్లుగా ఇంకా చేస్తూ ఉంది, 3 బ్యాచ్లుగా ఇంకా చేసింది, చాలా చేసింది. ఇంకా ఇచ్చి పంపించాలి కదా, ఇంకా అందరికి కావాలి కదా అన్నట్టుగా ఇంకా చాలా చేసింది. మేమైతే నిద్రలో ఏం కావాలనే ఇంకా వాళ్ళ డాడీకి అయితే తీసుకొచ్చి వేసిచ్చింది. ఇంకా వాళ్ళ డాడీ చూసి అసలు షాప్లో ఉన్నట్టే ఉన్నాయమ్మా, స్వీట్ షాప్లో ఇలాగే పెట్టుంటారు, చాలా చాలా బాగుంటాయి, ఇంకా అట్లే ఉన్నాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అనేసి ఓ పొగిడేస్తూ ఉన్నారు వాళ్ళ డాడీ అయితే. మా అబ్బాయి అయితే కొన్ని స్వీట్స్ అయితే అంత ఇష్టపడడు, కానీ ఇంకా ఆ రోజైతే ఇంకా గులాబ్ జామ్ అయితే బాగా తిన్నాడు, చాలా బాగా ఎంజాయ్ చేశాడు, చాలా చాలా బాగున్నాయి అని చెప్తూ ఉన్నాడు. ఇంకా మా పాప అయితే గులాబ్ జామ్ని ఐస్ క్రీమ్లో పెట్టుకొని తింటూ ఉంటుందండి, చాలా చాలా బాగుంటుందంట, చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. నేనైతే తినలేదు కానీ ఎప్పుడు, ఆమెకైతే చాలా ఇష్టము ఐస్ క్రీమ్ గులాబ్ జామ్ రెండు మిక్స్ చేసుకొని తింటూ ఉంటుంది. ఎప్పుడైనా ఆర్డర్ పెట్టుకున్నా కానీ ఇంకా అట్లాగే అట్లాంటివే ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటుంది. ఇక్కడైతే టేస్టీ టేస్టీగా సూపర్గా గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇక్కడైతే సున్నిపిండికి అన్నీ వేసున్నాను కదా, ఇంక అన్ని ఆరిపోయాయి, ఇంక మిషన్కి అయితే ఇచ్చి మా చిన్నపాప ఊరికి వెళ్తా ఉంది, ఆమె కావాల్సిన అన్ని ఒక పెద్ద లిస్ట్ ఇచ్చింది, ఈ లిస్ట్ ప్రకారం ఇప్పుడు అవన్నీ సర్దాలి, అన్ని రెడీగా ఉన్నాయి, ఇంకా అన్ని ప్యాక్ చేస్తా ఉన్నాను. ఫస్ట్ అయితే సున్నిపిండి, దీంట్లో అయితే నిన్న మనం పసుపు అవి వేయలేదు, ఇప్పుడు పసుపు వేసుకొని కలుపుకుందాము. పసుపు వేస్తే వాళ్ళు మిల్లులు ఆడించరు అందుకనేసి నేనైతే వేయలేదు. ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకుందాం, నేనైతే గోపురం పసుపు వేసుకుంటున్నాను, ఎక్కువ ఏమి వేసుకోవాలి, కొంచెమే వేసుకోవాలి పసుపు కూడా. మెంతులు వెలువడి వేయాలి, నేను మెంతులు వేయలేదు, మెంతులు పొడి ఉంది నా దగ్గర అందుకనేసి అది వేసుకుంటున్నాను, కొంచెం మెంతులు పొడి కూడా. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకున్నాము, కలిపేసుకునేసి ఇంకా ప్యాక్ చేసేయడం. గోంగూర పొడి నేను ఒకసారి చూపించున్నాను, గోంగూర పొడి వాళ్ళు గోంగూర పచ్చడి చేసుకునేదానికి అనేసి ఆ పొడి ఇస్తే ఆ వాడికి వెళ్ళి గోంగూర పచ్చడి చేసుకునేదానికి ఈజీగా ఉంటుందని ఇప్పుడైతే అది పెట్టేద్దాం. ఇదైతే ధనియాల పొడి చికెన్ ఆయిల్ చేసుకునేదానికి అనమాట. ఇప్పుడైతే ఉప్పుమిరపకాయలు ఎన్ని కావాల్సామే, అడ్డం ఉన్నాయి నేను ఒక లక్షణ. ఇంకా ఓకే పెట్టాను, అన్నీ సర్దేశాను, ఇప్పుడు ఇవన్నీ బ్యాగ్లో పెట్టేద్దాం.
సమయం ఒకసారి ఇంటికి వచ్చి వెళ్తే ఇలాగే ఉంటుంది. ఫస్ట్ మ్యాంగోస్ పెట్టానా నేను, దానివల్ల ఏమవుద్ది? ఓకే ఓకే, ఇంట్లో టిష్యూస్ వేసి పెడతాను అయితే. అమ్మ విరిగిపోయే అన్ని పైన పెట్టు, స్ట్రాంగ్ ఉన్నవి కింద పెట్టాలి. పిండిలు అవన్నీ స్ట్రాంగే కదా. ఇది లోపల హ్యాండ్ బ్యాగ్ వేసుకుంటాను. కానీ ఎవరు నేను పట్టుకోలేను, భయంగా ఉంటుంది నాకు, కానీ పట్టుకుంటా. అది పడదులే అమ్మా, అది ఎయిట్ ఎయిట్ కంటిన్యూ అది హ్యాండ్ బ్యాగ్లో అన్ని సర్దేశాము. ఇదైతే కర్రీ ఇది హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంటుంది. సమయం ఇచ్చిన లిస్ట్ ప్రకారం అన్ని రెడీ అయిపోయినాయి, ప్రిపేర్ అయిపోయినాయి. ఇంకా సోఫాలు కుర్చీలు కుర్చీలు ఉన్నాయి, పాత ఇక్కడ ఉన్నాయి, తీసుకెళ్ళమని చెప్పాము. ఇంకో నెక్స్ట్ వచ్చి తీసుకెళ్తాను డైనింగ్ టేబుల్ ఒకటి. ఇంక ఇక్కడైతే మా చిన్నపాప రెడీ అయిపోయింది, బయలుదేరుతుంది. నేనైతే ప్రేయర్ చేసి పంపిస్తూ ఉన్నాను. ఇంకా వెళ్ళాక 2 డేస్ అయితే ఇంకా బాగా ఏడిపిస్తుంది అండి. ఇంకంతే అండి ఈ వీడియో, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు మరిన్ని వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.